నమస్తే. సో ధనుర్లగ్నం వారికి ఈ 2023 ఎలా ఉండబోతుందో చూద్దాం. సో మీకు అనుకూలించే అంశాలు ఏంటి, జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశాలు ఏంటి, ఎక్కడ మన ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి, ఎక్కడ మనం రెమెడీస్ చేసుకోవాలి అనే విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం సో ఈ వీడియోలో. సో లెట్ అస్ స్టార్ట్. సో మనం ఇక్కడ చూసినట్లయితే శని కుంభానికి ఈ సంవత్సరం అంతా రాబోతున్నాడు, 2023 అంతా ఉండబోతున్నాడు. గురువు మాత్రం ఫేజ్ 1లో ఏప్రిల్ 22 వరకు మీనంలోను, అక్కడి నుంచి మిగిలిన సంవత్సరం అంతా మేషంలోను గురువు సంచరించబోతున్నాడు. సో అలాగే కుజుడు వలన కూడా కొద్దిగా మార్పులు చేర్పులు అనేవి జరుగుతూ ఉన్నాయి. సో దానివల్ల ఇక్కడ 5 ఫేజెస్గా మనం డివైడ్ చేసుకోవడం జరిగింది. జనవరి 17 నుంచి ఏప్రిల్ 22 వరకు ఒక ఫేజ్ అయితే, ఏప్రిల్ 22 నుంచి మే 10 వరకు ఫేజ్ 2, మే 10 నుంచి జూలై 1 వరకు 50 రోజులు ఫేజ్ 3, ఇక జూలై 1 నుంచి నవంబర్ 16 వరకు ఫేజ్ 4 అయితే, నవంబర్ 16 నుంచి డిసెంబర్ 16, సో సంవత్సరం చివరిలో అది ఫేజ్ 5గా మనం ఇక్కడ ఫలితాలు ఈ విధంగా చెప్పుకోవడం జరుగుతుంది. సో మీకు ఓవరాల్గా ఫేజ్ 1 ఫేజ్ 3 అనేది మాత్రం కొంత పాజిటివిటీ ఉంది, ఫేజ్ 2 ఫేజ్ 4 ఫేజ్ 5లో కొంత నెగిటివిటీ ఉంది. సో అవేంటో మీకు తెలియజేస్తాను. సో మనకి ముఖ్యంగా గురువు 4లో సంచరిస్తూ ఉన్నాడు, స్వక్షేత్రంలో మీనంలో సంచరిస్తూ ఉన్నాడు. సో కాబట్టి ముఖ్యంగా గృహాలు కొనుక్కునే వారికి, అలాగే స్థిరాస్తులు ఏర్పరచుకునే వారికి, బంధుమిత్రులతో చక్కటి సత్సంబంధం పెంచుకోవాలనుకునే వారికి, అలాగే నలుగురితో కలిసి మంచి ఇతరుల సహాయంతో పనులు కార్యక్రమాలు చేసుకోవడానికి ఇది చాలా అనుకూలమైన సమయం. ఇది ఏప్రిల్ 22 లోపు మనకి ఇలాంటి అంటే సహకారం లభించే అవకాశం ఉంది కాబట్టి ఈ లోపే నిర్మాణాలు కానీ ఇట్లాంటివి కూడా చక్కగా చేసుకోవడానికి సునాయాసంగా సాగుతాయి. ఇక వృత్తి ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కూడా కొంత మంచి సానుకూలత కనిపిస్తూ ఉంది. ఓకే, ఉద్యోగాలు మీరు ఇంటర్వ్యూస్ కానీ అప్లికేషన్స్ కానీ ఎగ్జామ్స్ రాయటం కానీ ఈ సమయంలో అయితే మీకు పాజిటివ్ రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని గమనించుకుని చక్కగా ముందుగానే ప్లాన్ చేసుకుంటే బెటర్ అనమాట. ఓకే, సో ఇక అలాగే మీరు ప్రయాణాలు, ఏదైనా ముఖ్యమైన ప్రయాణాలు చేయాలన్నా, ఆభరణాలు కొనుక్కోవాలన్నా, దుస్తులు కొనుక్కోవాలన్నా, వీటన్నిటికీ కూడా చక్కటి సహకారం గురువు నుంచి మీకు ఇక్కడ లభిస్తుంది. గురుదశ మీకు ఉన్నట్టయితే సేమ్ వర్రీ అవ్వాల్సిన అవసరమే లేదు. ఓకే, కోర్టు తీర్పులు ఆశించే వారికి, పోటీల్లో పాల్గొనే వారికి కూడా మంచి జయకేతనం, మీకు పాజిటివ్గా రిజల్ట్స్ రావడానికి అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక కొంతవరకు సీనియర్ సిటిజన్స్కి అయితే ఫేజ్ 1 మిక్స్డ్గా ఉంటుంది. కొంత ముఖ్యమైన కార్యక్రమాలు కొన్ని అయితే చేసుకోవడం, అంటే ఆధ్యాత్మిక గ్రంథాలు కొన్ని మంచి దొరికే అవకాశం మీకు కనిపిస్తూ ఉంది. ఓకే, సో అది మనకి ఫేజ్ 1లో గురువు చేసే మేలు. ఇక ఫేజ్ 3లో కుజుడు శని 2 గృహాలను పట్టుకుని ఆయన నెగిటివిటీ అంతా పోగొట్టి, సో కొంతవరకు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ ఇన్వెస్ట్మెంట్స్లో కొంచెం లాభాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే మీకు మంచి పాజిటివ్ ఎనర్జీ, మీకు కావాల్సిన రీసోర్సెస్ అన్నీ ఇప్పించడం, దేనికి లోటు లేకుండా చేయటం, ఇలాంటివన్నీ కూడా మొత్తం గురువు మనకి, సారీ కుజుడు మనకి మేలు చేస్తూ ఉన్నాడు. సో ఈ విధంగా మనకి ఫేజ్ 1 ఫేజ్ 3లో గురువు కుజుడు వలన మనకి మేలు జరుగుతూ ఉంది. ఇక శని వలన వచ్చే మనకి ఇబ్బందులు ఏంటి చూద్దాం. అవి ఆల్మోస్ట్ అన్ని ఫేజుల్లో ఉంటాయి, ఎక్సెప్ట్ ఫేజ్ 3లో తప్ప మిగిలిన అన్ని ఫేజుల్లోనూ శని మనకి ఇబ్బంది పెట్టబోతున్నాడు. మీకు శనిదశ కాకపోతే, శనిదశ అయిపోయినట్లయితే మీకు ఈ నెగిటివ్ ఫలితాలు అయితే మాత్రం రావు. సో కాబట్టి సో శని మనకి 3లో సంచరిస్తూ ఉన్నాడు కుంభలగ్నంలో. 3లో సంచరించి 5ని చూస్తున్నాడు, 9ని చూస్తున్నాడు, 12ని చూస్తున్నాడు. ముఖ్యంగా మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఆధ్యాత్మిక జీవితం పేరుతో, గురువుల పేరుతో, సాధువుల పేరుతో కాషాయ వస్త్రాలు వేసుకునే వారిని మాత్రం నమ్మొద్దు. అది శని అంటే మోసగాడు, కాషాయానికి కారణం. ఆయన ముఖ్యమైన గురువు స్థానాన్ని అలాగే సత్సాంగత్యం పేరుతో మోసపోవటం, ఆధ్యాత్మిక జీవితం పేరుతో మోసపోవటం ఇలాంటివి మాత్రం సంభవించే అవకాశం ఉంది. మీ ఉత్సాహం నీరు గారిపోతుంది. అంటే వీళ్ళైనా ఇలా ఉంటారు, ఆల్ దట్ గ్లిట్టర్స్ ఈజ్ నాట్ గోల్డ్, అంటే పైన అంటే పొట్ట విప్పి చూడ పురుగులుండా, మేడి పండు చూడ మేలిమయ్యి ఉండా, పొట్ట విప్పి చూడ పురుగులుండా అన్నట్టుగా మీకు పై పైన కనిపించడానికి చాలా చక్కగా మాట్లాడతారు. అతి వినయం ధూర్త లక్షణం అనేది మాత్రం మీకు ఇలా అంటే ఆధ్యాత్మిక జీవితం, సాధువులు, గురువుల పేర్లతో మాత్రం ఇట్లాంటి మోసాలు మీకు జరిగే అవకాశం ఉంది. ఓకే, అలాగే మీకు తీర్థయాత్రలు, దైవ దర్శనాలు ఇలాంటి వాటికి వెళ్ళినప్పుడు కూడా సరైన సహకారం మీకు లభించకపోవటం, కొంచెం నిరుత్సాహం మీకు కనిపించడం, మీకు అదృష్టం కలిసి రావట్లేదు, దురదృష్టం మనం వెన్నాడుతుంది, మనం జస్ట్ అంటే కొద్దిగా మిస్ అయిపోయినట్టు ట్రైన్ కానీ బస్సు కానీ ఇట్లాంటివి అంటే టైమింగ్ కరెక్ట్గా లేక అవకాశాలు జారవిడ్చుకోవటం, మనం ఆలోచించుకునే లోపే వేరే వారు అవకాశాలను కొట్టేసుకు వెళ్ళిపోవటం, ఇలాంటివన్నీ మీకు కొంచెం సంభవించి కొంచెం నిరుత్సాహం కలిగే అవకాశం ఉంది. ఎక్కడైతే మీరు గొప్పగా ఆశిస్తారో అక్కడే నిరుత్సాహం ఎదురవటం అనేది మీకు కొంత కొంచెం మీకు ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది. ఓకే, ఇక పిల్లలు కొంచెం మాట వినకపోవటం, వారు ఏ ఒక అంటే పనులు మనకు నచ్చనివి చేయటం, మొండిగా ప్రవర్తించడం,
వారు వారి యొక్క వారి వలన ఇబ్బందులు కష్టాలు అంటే మనం కొద్దిగా ఫీల్ అవటం ఎక్కువగా. సో అంటే పిల్లలు తప్పు చేసినా కానీ అది తల్లిదండ్రులకే బాధ వేస్తుంది, అదన్నీ అట్లాంటివి కొన్ని సంభవించడానికి అవకాశం ఉంది. అలాగే మనం వేరే వారిని సంప్రదించకుండా ఇండిపెండెంట్గా డెసిషన్స్ తీసుకుని తర్వాత బాధపడటం, పరీక్షల్లో వీటిలో విద్యార్థులు సరిగ్గా రాయలేకపోవటం, సో తెలిసిన వాటినే మర్చిపోవటం లేదంటే తెలిసినవి గుర్తు రాకపోవటం, ఇలాంటి వాటి వలన ఇంటర్వ్యూస్లో సరైన సమాధానాలు గుర్తురాక చెప్పలేకపోవటం, సో ఇలాంటివన్నీ కూడా మనకి శని ఇక్కడ మూడ్లో ఉండటం వల్ల జరుగుతూ ఉంది. అలాగే మనకి సోదర సోదరీల వలన కూడా కొంచెం స్ట్రెస్కి గురవటం, వారి ఇబ్బందులు మన ఇబ్బందులుగా మనం భావించి కొంత ఇబ్బందుల్లోకి వెళ్ళటం కూడా కనిపిస్తూ ఉంది. ఓకే, సో ఇక చేతిలో ఉన్న డబ్బులు మాత్రం ఏదో విధంగా కుండకు చిల్లుబడినట్టు కారిపోతూ ఉంటాయి. అది మీరు ఎంత డబ్బులు తీసుకెళ్ళినా కానీ చివరికి ఏం తిరిగి రావాలన్నమాట. రూపాయి దగ్గర 2 రూపాయలు ఖర్చు పెట్టాల్సి రావడం, బూడిదలో పోసిన పన్నీర్లాగా కొంత కొన్న వస్తువులు వృధా అయిపోవటం, ఇలాంటివన్నీ మీకు సంభవించి కొంచెం ఇబ్బంది పెడుతూ ఉన్నాడు శని. సో శనికి సింపుల్ నల్ల నువ్వులు దానం చేయొచ్చు. కింద డిస్క్రిప్షన్లో డాక్యుమెంట్లో ఇచ్చిన విధంగా మీరు సంకల్పయుతంగా రెమెడీస్ చేసినా సరిపోతుంది. సో ఇవి మనం చేయాల్సినవి. ఈ పనులు చేసుకుంటే మనం కొంతవరకు ఊరట పొందే అవకాశం ఉంది శని యొక్క ఇబ్బందుల నుంచి. ఓకే, సో ఇవి అన్ని ఫేజుల్లో ఉంటాయి. ఫేజ్ 3లో మాత్రం ఈ అంశాలు మాత్రం మీకు నెగిటివిటీ అనేది లేకుండా కొంత కుజుడు కాపాడుతూ ఉన్నాడు కాబట్టి సో అది బెటర్ అని చెప్పొచ్చు. అలాగే వివాహ శుభకార్యాలు ఇలాంటివి ఏదైనా చేసుకునేట్లయితే ఫేజ్ 1 కొంచెం బెటరు, ఎందుకంటే గురుబలం మీకు లభించే అవకాశం ఉంది. మిగిలిన ఫేజులన్నింటిలో గురుబలాన్ని కొంత శని హరిస్తూ ఉన్నాడు కాబట్టి శుభకార్యాలన్నీ మాత్రం పెళ్ళిళ్ళు మాత్రం April 22 లోపు ప్లాన్ చేసుకుంటే మంచిది. ఇక అది కనుక మిస్ అయితే అప్పుడు ఫేజ్ 3 కూడా ఉపయోగించుకోవచ్చు. ఫేజ్ 3లో May 10 నుంచి July 1 50 రోజులు కూడా కొంత వివాహ శుభకార్యాలు వ్రతాలకు కానీ కొంతవరకు మనకు అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు. ఓకే, సో అది మనం అక్కడ చూడాల్సింది. ఓకే, ఇక ఫేజ్ 2లో చూసినట్లయితే మనకి ఫాదర్తో కొంచెం ఇబ్బందులు కానీ అలాగే వారికి మనకి మనస్పర్ధలు భిన్నాభిప్రాయాలు ఇలాంటివి కొంచెం కలిగే అవకాశం ఉంది. అలాగే ఫాదర్ ప్రాపర్టీస్ కూడా వేరే వాళ్ళు దాన్ని కాజేయటానికి ఏదో విధంగా కొంత సోదరి సోదరుల వలన కానీ ఇతరుల వలన కానీ కొంచెం వాటికి కొంత అపాయం వాటిల్లే అవకాశం కనిపిస్తూ ఉంది శని ఈ మూడ్లో ఉండటం వలన. సో అయితే అది ఓకే, ఫేజ్ 3లో మాత్రం మీరు దాన్ని తిప్పికొట్టి మళ్ళీ మీరు మీకు రావాల్సిన దాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఫాదర్ ప్రాపర్టీస్ ఏమైనా ఉంటే వాటిని కాపాడుకోండి, వాటిని ఫేజ్ 3లో అయితే మాత్రం రిక్లెయిమ్ చేసుకోవచ్చు. మళ్ళీ అది శని పెట్టే ఇబ్బందుల నుంచి కొంత కాపాడబడవచ్చు. ఎస్పెషల్లీ ఫేజ్ 2, ఫేజ్ 5లో అయితే మనకు ఫాదర్ కూడా నెగిటివ్ అయిపోయి సో మనకు కొంచెం బాగా టెన్షన్ ఎక్కువ కలిగే అవకాశం ఉంది. సో అది ఫేజ్ 2, ఫేజ్ 5లో కొంత సూర్యుడికి అదే సూర్యుడు ఇబ్బందులు పడటం వలన శనికి రెమెడీస్ అనేది మాత్రం కంపల్సరీగా కనిపిస్తూ ఉన్నాయి. అది సో కింద డిస్క్రిప్షన్లో డాక్యుమెంట్ లింక్ ఉంటుంది, దాంట్లో సంకల్పయుతంగా దిష్టి తీస్తున్నా కానీ కొంత మీరు ఉపశమనం పొందే అవకాశం ఉంది. ఓకే, సో విష్ణుపరమైన పూజలు దైవ దర్శనాలు తీర్థప్రసాదాలు మాత్రం మీకు కొంత మేలు చేస్తాయి. సో వాటిని ఉపయోగించుకోండి. ఫేజ్ 1లో అయితే మీకు ఎల్లో కలర్ నెంబర్ 3 బాగా కలిసి వస్తుంది. ఫేజ్ 3లో అయితే రెడ్ కలర్ అండ్ నెంబర్ 9 మీకు బాగా తోడుగా ఉంటుంది. సో ఇటువంటి జాగ్రత్తలు తీసుకుని శనికి రెమెడీస్ చేసుకుంటే కొంత గట్టెక్కడానికి అవకాశం ఉంటుంది. సో కొద్దిగా మనకి ఎక్కువ గతుకులు రోడ్డే ఉంది 2023లో, అంత స్మూత్గా అయితే రోడ్ లేదు. సో కాబట్టి కొంచెం ఆచితూచి అడుగు వేస్తారని ఆశిస్తున్నాను. ఓకే, సో మీ బంధుమిత్రుల సహాయం ఇతరుల సహాయంతో కొంత అధిగమించడానికి అవకాశం ఉంది, దాన్ని చక్కగా వినియోగించుకోండి. ఫేజ్ 1 అనేది మాత్రం మీకు భూముల కొనుగోలు గృహాల కొనుగోలు ఇట్లాంటి వాటికి బాగా సపోర్ట్ అయితే ఇస్తూ ఉంది. ఓకే, సో విష్ యూ ఆల్ ద బెస్ట్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ టేకింగ్ యువర్ టైం టు వాచ్ దిస్ వీడియో.